హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే కాబట్టి ఉదయాన్నే లేచి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందాం అనుకునే లోపు కరెక్ట్గా 8 టైంకి పవర్ అయితే పోయిందనమాట. పవర్ పోతే చాలు, మా ఇంట్లో చాలా చీకటిగా ఉంటుంది. అందుకనేసి బయట అయితే వాటర్తో కడిగేసి ఇలా ముగ్గులైతే పెట్టేస్తాను. ఇంకా లక్కీని అయితే రోజు ఒక 20 మినిట్స్ అలాగే ఎండలో అయితే కూర్చోబెట్టుకుంటున్నాను. ఎందుకంటే చెస్ట్లో నెమ్మ ఉందని చెప్పాను కదా, అది అనేది కొద్ది కొద్దిగా కరిగిపోతుందంట, డాక్టర్ అయితే చెప్పాడు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ గురించి కొన్ని డౌట్స్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఆ వేలోనే వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయినానంటే నాకు వ్యూస్ అనేటివి తక్కువ వస్తాయి. అయినా కానీ పర్వాలేదు, మీకోసం అయితే నేను క్లియర్ చేస్తాను. నేను బ్లాగ్స్ షార్ట్స్ అనేటి కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ నేను వెంచుకున్న కంటెంట్ అయితే వేరన్నమాట. సో నేను మళ్ళీ ఆ కంటెంటులోకి వెళ్ళిపోయినానంటే ప్రతిరోజు ఇంకా అవే వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, బ్లాగ్స్ అనేటివి చేయలేను. అయినా సరే మీకోసం అయితే నేను చేస్తానమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వచ్చేసి మార్నింగ్ పల్లీల చట్నీ అలాగే దోశకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే అక్క తమ్ముడు అయితే బాగా హైడెన్సీకి అయితే ఆడుకుంటున్నారు. ఇంకా స్వీటీ దాచిపెట్టుకుంటా ఉందన్నమాట దుప్పట్లో. ఇంకా రగ్గి అయితే దుప్పటిని లాగుతున్నాడు. ఒక్కోసారి వాళ్ళకి కనిపించకపోయేసరికి ఏడుస్తున్నాడు. ఫ్రెండ్స్, మీలో చాలామంది వ్యూస్ అనేటివి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలక్క అని చెప్పి అడుగుతున్నారు. ఆ వీడియో అయితే నేను ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు వెంటనే అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే నేను లక్కీ కోసం చిన్న దోశ అయితే వేస్తున్నాను. అది తీసుకొని నేను బయటకు అయితే వెళ్తున్నాను. బయట మా హస్బెండ్ వచ్చేసి లక్కీని ఆడించుకుంటూ ఉన్నాడు. ఇంకా లక్కీ కోసం చిన్న దోశ వేసినానని చెప్పి స్వీటీ కూడా నాకు కూడా చిన్నవి కావాలని అడిగింది. ఇంకా స్వీటీ కూడా చిన్న దోశలే వేసినాను. ఇంక ఇక్కడైతేనా ఇక్కడ ఒక పిచ్చుక గుడు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ కట్టింది అనమాట. ఇది మళ్ళీ ఆ సేమ్ పిచ్చుక వచ్చేసి దాని దగ్గరకు వస్తుంది. అది వస్తుందని చెప్పేసి మా ఆయన ఇలా కంకి అయితే కట్టాడు దానికి ఫుడ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి పండుగకి అందరి కోసం కొన్న డ్రెస్సులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదైతే పాప కోసం కొన్న డ్రెస్. దీనిపైకి అయితే కోట్ కూడా వచ్చింది, కింద ప్యాంట్ కూడా వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అనేది. వెస్ట్రన్ టైప్లోనే తీసుకున్నాను పాపకి. లెహంగా ఇంకా జాకెట్ ఇలాంటివి అయితే ఉన్నాయి ఎందుకనేసి, ఇంకా వెస్ట్రన్ టైప్లోనే బాగా నచ్చింది నాకు అది, అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేసి నా శారీ. ఇది కూడా క్రస్సింగ్ మోడల్ అనమాట, కొత్త మోడల్. ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అప్పుడు కొత్తగా వచ్చి ఉంటే తీసుకున్నాను, కానీ అప్పుడు మోడల్ వేరే అప్పుడు డిజైన్ వేరే అనమాట. ఇప్పుడైతే చాలా బాగుంది, ఇది వెయిట్లెస్గా కూడా ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట, రన్నింగే ఇచ్చినాడు బ్లౌజ్ అనేది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. వెయిట్లెస్ ఉంది మెయిన్ అది. ఇంక ఇదైతే మా ఆయన కోసం కొన్న షర్టు. ఇది కూడా బాబుకి సేమ్ కలర్ అనమాట. బాబుకి అయితే బర్త్డేకి వచ్చిన డ్రెస్సులు అయితే ఉన్నాయి, షర్ట్లు కానీ ప్యాంట్లు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏవి వేస్తానో నాకే తెలియదు. మొత్తానికైతే ఇలా కొన్నాము అందరి కోసము. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన